బ్రాడ్మ్యాన్ సివిల్ ట్రేడ్కి సంబంధించి భారత్ స్కిల్స్ క్వశ్చన్ బ్యాంకులోని మొదటి సెమిస్టర్ నుంచి మాడ్యూల్ 3లోని మేసన్రీ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ లేబుల్డ్ యాజ్ ఎక్స్ అన్నాడు. సో ఎక్స్ అని లేబుల్ చేయబడిన భాగం పేరు ఏమిటి అని చెప్పి ప్రశ్న. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఆ ఫిగర్లో మధ్యలో మనము ఎక్స్గా గుర్తించినట్లుగా చూస్తున్నాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్ పేరు వచ్చేసి ఒక కలప. కలప అనగా ఒక చెక్క అందాము. సో దాంట్లో మధ్యలో కట్ చేసి మనకు ఎక్స్గా గుర్తించారు. ఎక్స్గా గుర్తించిన చోట ఉన్నటువంటి భాగం పేరు ఏమిటి అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏలో ఆప్షన్ ఏ పిత్, ఆప్షన్ బి బాస్ట్, ఆప్షన్ సి సాప్ వుడ్, ఆప్షన్ డి హార్ట్ వుడ్ అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు మధ్యలో ఆ విధంగా మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఎక్స్గా గుర్తించిన చోట ఉన్నటువంటి భాగాన్ని మనము ఇంగ్లీష్లో ఆప్షన్ ఏలో చూస్తే మనకు పిత్ అని పిలుస్తాము. ఏమంటాము? పిత్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫామ్ లేబుల్డ్ యాజ్ ఎక్స్ ఇన్ బ్రిక్స్ మేసనరీ? ఇటుకల తాపి పనిలో ఎక్స్ అని లేబుల్ చేయబడిన రూపం పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు. అనగా ఎక్స్గా గుర్తించిన చోట ఈ యొక్క భాగం పేరు ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ హెడర్ అనగా శీర్షిక, ఆప్షన్ బి క్యూన్ క్లోజర్ అనగా తెలుగులో మనకు చూసినట్లయితే కొంచెం ట్రాన్స్లేషన్ అనేది రాంగ్గా ఉంటుంది. సో ఇంగ్లీష్లోనే కంటిన్యూ అవుదాం. ఆప్షన్ సిలో క్వీన్ క్లోజర్, ఆప్షన్ డిలో క్వీన్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎక్స్గా గుర్తించిన చోట ఉన్నటువంటి ఆ యొక్క భాగాన్ని మనం ఏమంటామనంటే క్యూన్ క్లోజర్ అని అంటాం. సారీ, క్వీన్ క్లోజర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ టైప్ ఆఫ్ పెయింట్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఐరన్ వర్క్ అండర్ వాటర్? నీటి కింద ఇనుప పని కోసము ఏ రకమైన పెయింట్ వర్తించబడుతుంది అని చెప్పి ఇవ్వబడింది. అనగా నీటి లోపల ఒకవేళ ఐరన్ కాంపోనెంట్ ఉన్నట్లయితే, ఐరన్ పిల్లర్ కానీ లేకుంటే ఏదైనా ఉన్నట్లయితే ఐరన్కు సంబంధించినటువంటిది, దాని మీద వేయవలసినటువంటి పెయింట్ ఏదైతే ఉందో అది ఏ పెయింట్ అయి ఉండాలి అని చెప్పి ప్రశ్న. ఆప్షన్ ఏలో ఆస్బెస్టాస్ పెయింట్, ఆప్షన్ బి సెల్యులోజ్ పెయింట్, ఆప్షన్ సి అల్యూమినియం పెయింట్, ఆప్షన్ డి బిటూమినస్ పెయింట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్ డిలో ఉన్నటువంటి బిటూమినస్ పెయింట్ని మనము నీటిలో ఉన్న ఐరన్కి వేస్తాము. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ స్టోన్? రాతి ఉమ్మడి పేరు ఏమిటి అని చెప్పారు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే, ఆప్షన్ ఏ ల్యాప్ జాయింట్, ఆప్షన్ బి బట్ జాయింట్, ఆప్షన్ సి టేబుల్డ్ జాయింట్, ఆప్షన్ డి టంగ్ అండ్ గ్రూవ్ జాయింట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో అక్కడ చూసినట్లయితే స్టోన్ జాయింట్ అన్నాడు. పైన ఒక రాయి, కింద ఒక రాయి ఉంది. సో ఈ విధంగా మధ్యలో మనకు ఒక రెక్టాంగులర్ గ్రూవ్ ఉండేసి అందులో రెండు కూడా జాయింట్ అయినట్టుగా చూస్తున్నాం. సో ఈ యొక్క జాయింట్ని, ఈ స్టోన్ జాయింట్ని ఏమంటారు అనేది ప్రశ్న. ఆప్షన్స్ మనం చెక్ చేసాం. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే టేబుల్డ్ జాయింట్ అని అంటాం. ఒకవేళ
స్టోన్స్ ఒకదాని మీద ఒకటి ఆ విధంగా ఉంటే ఆ యొక్క జాయింట్ని మనము స్టోన్ జాయింట్ అన్నాడు సారీ టేబుల్ జాయింట్ అని చెప్పి పిలుస్తాము ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ బ్రిక్ ఇటుక పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు సో ఇటుకను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక కార్నర్లో కట్ అయినట్టుగా కనిపిస్తుంది ఆ విధంగా కార్నర్లో ఒక ఇటుక గనక డయాగనల్గా కట్ అయితే ఆ విధంగా ఉన్నటువంటి ఇటుకని ఏమంటారు అని చెప్పి ప్రశ్న సో ఆప్షన్స్ చెక్ చేద్దాం ఆప్షన్ ఏ కింగ్ క్లోజర్ ఆప్షన్ బి బెవెల్డ్ బ్యాట్ ఆప్షన్ సి క్వీన్ క్లోజర్ ఆప్షన్ డి మీటర్డ్ క్లోజర్ సో ఇక్కడ చూసినట్లయితే మనము దీన్ని ఈ విధంగా ఉన్నటువంటి ఇటుకని ఏమంటాము అంటే కింగ్ క్లోజర్ ఆప్షన్ ఏలో కనిపిస్తూ ఉంటుంది ఆప్షన్ ఏలో ఉన్నటువంటి కింగ్ క్లోజర్గా ఆ యొక్క ఇటుకను మనము పిలుస్తాము ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ వాల్ గోడ పేరు ఏమిటి అని చెప్పి ప్రశ్న ఇవ్వటం జరిగింది సో ఇచ్చినటువంటి గోడ ఏదైతే ఉందో దాని యొక్క పేరు అడుగుతున్నారు ఆప్షన్స్ చెక్ చేద్దాం ఒకసారి ఆప్షన్ ఏ స్టోన్ ఫేసింగ్ విత్ బ్యాకింగ్ ఆప్షన్ బి స్టోన్ ఫేసింగ్ విత్ రబల్ బ్యాకింగ్ ఆప్షన్ సి బ్రిక్ ఫేసింగ్ విత్ కాంక్రీట్ బ్యాకింగ్ ఆప్షన్ డి ఫేసింగ్ ఆఫ్ బ్రిక్ వర్క్స్ అండ్ బ్యాకింగ్ ఆఫ్ అష్లర్ మేసనరీ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది సో అక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ ఇచ్చినటువంటి గోడ పేరు ఏమిటి అని అంటే ఆప్షన్ బిలో మనకు కనిపిస్తూ ఉంటుంది స్టోన్ ఫేసింగ్ విత్ రబుల్ బ్యాకింగ్ అని చెప్పి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ యాంగిల్ ఇన్ బ్రిక్ మేసనరీ ఇటుక తాపి పనిలో కోణాన్ని సెట్ చేయటానికి ఉపయోగించే సాధనం పేరు ఏమిటి ఇటుక తాపి పనిలో కోణాన్ని సెట్ చేయడానికి ఉపయోగించే సాధనం పేరు ఏమిటి అని చెప్పి ప్రశ్న ఇవ్వటం జరిగింది అలాగే కింద ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఆప్షన్ ఏ బెవెల్ ఆప్షన్ బి ప్లంబ్ రూల్ ఆప్షన్ సి మేసన్స్ స్క్వేర్ ఆప్షన్ డి 1 మీటర్ యూ ఫోల్డెడ్ రూల్ సో తాపి పనిలో కోణాలను సెట్ చేయడానికి ఉపయోగించేటువంటి సాధనం పేరు ఏమిటి అని అంటే ఆప్షన్ ఏలో మనకు కనిపిస్తుంది బెవెల్ అని చెప్పి పిలుస్తాం ఏమి బెవెల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ విచ్ రిజిడ్ బోర్డ్ ఈజ్ నోన్ యాజ్ ప్రెస్డ్ బోర్డ్ ఏ కఠినమైన బోర్డును ప్రెస్డ్ బోర్డు అని చెప్పి పిలుస్తారు అనేది ప్రశ్న ఆప్షన్ ఏ ప్లైవుడ్ బోర్డ్ ఆప్షన్ బి కాంప్రెక్ట్ బోర్డ్ ఆప్షన్ సి ఫైబర్ బోర్డ్ ఆప్షన్ డి లామినేటెడ్ బోర్డ్ సో ఇక్కడ మనకు రిజిడ్ బోర్డ్ అనగా రిజిడ్ అనేటువంటి మాటకు అర్థం ఏమేనంటే గట్టిగా ఉండేటువంటి పదార్థము అని చెప్పి రిజిడ్ అనగా గట్టిగా ఉన్నది సో ఇక్కడ మనకు ప్రెస్డ్ బోర్డు రిజిడ్ బోర్డుగా పిలువబడేటువంటి బోర్డు ఏది అని చెప్పి మనకు ఇచ్చారు ఆప్షన్ ఏ ప్లైవుడ్ బోర్డ్ ఆప్షన్ బి కాంప్రెక్ట్ బోర్డ్ ఆప్షన్ సి ఫైబర్ బోర్డ్ ఆప్షన్ డి లామినేటెడ్ బోర్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ మనము గట్టి బోర్డుని ప్రెస్డ్ బోర్డ్ అని ఏ బోర్డుని పిలుస్తాము అని అంటే ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఫైబర్ బోర్డ్ని మనము ప్రెస్డ్ బోర్డ్ అని పిలుస్తాము ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ విచ్ సర్ఫేసెస్ ఆర్ రికమెండెడ్ విత్ సిమెంట్ ఎమల్సన్ ఆయిల్ పెయింట్ అండ్ సిల్వరేట్ పెయింట్ సిమెంట్ పెయింటు ఎమల్సన్ పెయింటు ఆయిల్ పెయింటు మరియు సిల్వరేట్ పెయింట్తో ఏ ఉపరితలాలు సిఫార్సు చేయబడతాయి అని చెప్పి ఇవ్వటం జరిగింది అనగా సిమెంట్ పెయింట్ని కానీ ఎమల్సన్ పెయింట్ని కానీ ఆయిల్ పెయింట్ని కానీ సిల్వరేట్ పెయింట్ని కానీ కింద ఉన్నటువంటి ఏ సర్ఫేస్ మీద మనము
వేయచ్చు పూయచ్చు అని చెప్పి ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏ ఐరన్ సర్ఫేస్, ఆప్షన్ బి ప్లాస్టర్డ్ సర్ఫేస్, ఆప్షన్ సి వుడ్ సర్ఫేస్, ఆప్షన్ డి మెటల్ సర్ఫేస్. సో పైన ఇచ్చినటువంటి పెయింట్లన్నీ కూడా ఏ సర్ఫేసు తట్టుకుంటుంది అని అంటే, ఒకవేళ ఐరన్ పెయింట్ తీసుకుంటే, సారీ సిమెంట్ పెయింట్ తీసుకుంటే ఐరన్ సర్ఫేస్ మీద మనకు అప్లై చేయలేకపోవచ్చు, అలాగే ఎమల్సన్ పెయింట్ కూడా అప్లై చేయలేకపోవచ్చు, వుడ్ సర్ఫేస్ మీద ఆయిల్ పెయింట్ పడకపోవచ్చు. కానీ అన్నిటికీ సిద్ధంగా ఉండేది, అన్నిటికీ కరెక్ట్ అయినటువంటి సర్ఫేస్ ఏది అని అంటే మనము ప్లాస్టర్డ్ సర్ఫేస్ అని చెప్పి పిలుస్తాము. ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ కవరింగ్ ఆర్ కిల్లింగ్స్ ఆఫ్ నాట్స్ ఇన్ వుడ్ సర్ఫేస్ బై రెడ్ లెడ్, ఎర్ర సీసం ద్వారా చెక్క యొక్క ఉపరితలంపై ఉన్న నాట్లను కప్పి ఉంచడానికి లేదా చంపడానికి ఉపయోగించే పదం ఏమిటి అని చెప్పి ఇచ్చారు. సో మనకు కలప లేదా వుడ్ టింబర్ ఏదైతే ఉందో ఆ టింబర్ మీద ఉన్నటువంటి బుడిపెలను తీసేయడానికి లేదా కవర్ చేయడానికి మనం ఏం చేస్తామనంటే ఎర్ర సీసం అనేటువంటి యొక్క మెటల్ని వాడతాము. ఈ ఎర్ర సీసం మెటల్ని వాడటాన్ని ఏమంటారు అని చెప్పి అంటున్నారు. అనగా చూడండి ఒకసారి, మొద్దు మీద ఉన్నటువంటి అనగా టింబర్ మీద ఉన్నటువంటి బుడిపెలను తీసేయడానికి లేదా కవర్ చేయడానికి మనము రెడ్ లెడ్ అనేటువంటి మెటల్ని వాడుతున్నాం. ఆ విధంగా కవర్ చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని ఏమంటారు అని చెప్పి ప్రశ్న. ఆప్షన్ ఏ ఫినిషింగ్, ఆప్షన్ బి నాటింగ్, ఆప్షన్ సి స్టాపింగ్, ఆప్షన్ డి క్లీనింగ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఈ విధమైనటువంటి ప్రాసెస్ని మనము నాటింగ్ అని అంటాం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ మెటల్ కన్సిస్ట్స్ ఆఫ్ కాపర్ అండ్ టిన్, ఏ లోహంలో రాగి మరియు టిన్ ఉంటాయి, టిన్ అనగా తగరం అని అంటాం. సో ఏ లోహంలో రాగి మరియు తగరం ఉంటాయి అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ బ్రాంజ్ అనగా కాంసం లేదా కంచు అని అంటాం, ఆప్షన్ బి బ్రాస్ అనగా ఇత్తడి, ఆప్షన్ సి డౌ మెటల్, సో డౌ మెటల్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ డి నికెల్ సిల్వర్, నికెల్ వెండి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో రాగి మరియు లెడ్ ఉన్నటువంటి మెటల్ లేదా లోహం ఏమిటి అని అంటే మనము బ్రాంజ్ అని చెప్పి చెప్పాలి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్, ఎక్స్గా గుర్తించిన భాగం పేరు ఏమిటి అని చెప్పి అక్కడ ఎక్స్ అని ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు ఎక్స్ అని ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి భాగం పేరు ఏమిటి, సో కింద చూద్దాం. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ కోపింగ్, జీవించగలిగే, ఆప్షన్ బి పారాపెట్ పిట్టగోడపై, ఆప్షన్ సి థ్రోటింగ్, ఆప్షన్ డి డిపిసి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏలో కోపింగ్ అంటే జీవించగలిగే అని ఇచ్చారు, కాకపోతే అది కాదు. సో కోపింగ్ అని ఎప్పుడు అంటాము అని అంటే, ఏదైనా ఒక గోడ ఈ విధంగా ఉన్నప్పుడు, ఎస్పెషల్గా కాంపౌండ్ వాల్ ఈ విధంగా ఉన్నప్పుడు అది ఫ్లాట్గా పెడితే వర్షం నీరు పడినప్పుడు ఏమవుతుంది అని అంటే అక్కడే ఆ గోడ మీదే ఆగిపోతుంది. కానీ ఈ యొక్క వాల్ని ఈ విధంగా మనము కొంచెం ఈ విధంగా చేసాము అని అంటే వాల్ మీద పడినటువంటి వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా పక్కకి తొరిగిపోతుంది. ఆ విధంగా చేసేటువంటి ఆ విధంగా గోడ కడితే ఈ యొక్క ఈ పై పోర్షన్ ఏమంటామనంటే కోపింగ్ అని అంటాం. కోపింగ్ రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ కోపింగ్ అని అంటాం. సో అక్కడ మీకు చూసినట్లయితే పైన మనకు ఎక్స్ దగ్గర గుర్తించిన చోట ఏమంటామనంటే కోపింగ్ అని అంటాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బ్రిక్ అన్నాడు. సో ఇటుక పేరు
ఏమిటి అనేది ప్రశ్న. ఈ బ్రిక్ను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బ్రిక్ మధ్యలో హోల్స్ అనేటివి ఇవ్వబడ్డాయి. సో మొత్తం అంతా కూడా సాలిడ్గా ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ మనకు హోల్స్ ఇవ్వబడ్డాయి. సో ఆప్షన్స్ చూద్దాం ఏమున్నాయో. సో ఆప్షన్ ఏలో సెల్యులార్ క్లే బ్రిక్, ఆప్షన్ బి హాలో క్లే బ్రిక్, ఆప్షన్ సి హాలో కాంక్రీట్ బ్రిక్, ఆప్షన్ డి పెర్ఫోరేటెడ్ బ్రిక్. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి మరియు సిలో హాలో క్లే బ్రిక్, హాలో కాంక్రీట్ బ్రిక్ అని ఇచ్చారు. ఇక్కడ బ్రిక్ అయితే మనకు హాలో బ్రిక్ కాదు. ఇచ్చినటువంటి ఇటుక మొత్తం అంతా కూడా ఘన రూపంలో ఉంది. సో మనకు హాలో అనేటువంటి పేరు రాదు. సో ఆప్షన్ బి కాదు, సి కాదు. ఆప్షన్ ఏ చూసినట్లయితే సెల్యులార్ క్లే బ్రిక్ అన్నాడు. సో అది సెల్యులార్ క్లే బ్రిక్ లేకపోతే ఆప్షన్ డిలో ఇచ్చినటువంటి పెర్ఫోరేటెడ్ బ్రిక్ అని చెప్పి డిసైడ్ చేసే ముందు మనం ఒకసారి బ్రిక్ను కంపేర్ చేసినట్లయితే, ఒకసారి చెక్ చేసినట్లయితే, సో బ్రిక్లో మనకు హోల్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక వస్తువుకి హోల్స్ ఉంటే కనుక ఆ యొక్క వస్తువుని మనము పర్ఫోరేటెడ్ థింగ్ అని అంటాం, పర్ఫోరేటెడ్ థింగ్ అని అంటాం. ఇక్కడ మనకు బ్రిక్ మీద హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డిలో మనకు పర్ఫోరేటెడ్ బ్రిక్ అని ఉంది. సో ఏదైనా ఒక వస్తువుకి హోల్స్ ఉంటే మనం దాన్ని పర్ఫోరేటెడ్ థింగ్ అని అంటాం. సో అలాగే ఇక్కడ బ్రిక్ మీద హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము పెర్ఫోరేటెడ్ బ్రిక్ అని చెప్పి చెప్పాలి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. సో విచ్ ఈజ్ ద మార్కెట్ ఫార్మ్ ఆఫ్ టింబర్ విత్ ప్యారలల్ సైడ్స్ హ్యావింగ్ థిక్నెస్ లెస్ దాన్ 50 mm అండ్ ఇట్స్ విత్ ఎక్సీడ్ 50 mm అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు తెలుగులో చూద్దాం. 50 mm కంటే తక్కువ మందం మరియు దాని వెడల్పు 50 mm కంటే ఎక్కువ సమాంతర భుజాలతో కలప యొక్క మార్కెట్ రూపం ఏది అని చెప్పి కన్ఫ్యూజన్గా ఇచ్చారు. కానీ మార్కెట్లో మనకు దొరికేటువంటి చెక్క ఏదైతే ఉందో, టింబర్ అనగా కలప అని కూడా అంటారు తెలుగులో. సో మార్కెట్లో దొరికేటువంటి కలప లేదా చెక్క 50 mm కంటే తక్కువ మందం కలిగి ఉండాలి చెక్క. అలాగే వెడల్పు వచ్చేసి 50 mm కంటే ఎక్కువ ఉండాలి. ఆ విధమైనటువంటి చెక్కను ఏమంటారు, మార్కెట్లో దొరికేటువంటి చెక్కను ఏమంటారు? ఒకవేళ దానికి మందము 50 mm కంటే తక్కువగా ఉండి వెడల్పు 50 mm కంటే ఎక్కువగా ఉండాలి, సో ఆ విధమైనటువంటి చెక్కను ఏమంటారు అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ ప్లాంక్, ఆప్షన్ బి పోల్, ఆప్షన్ సి డీల్, ఆప్షన్ సి డీల్, ఆప్షన్ డి బల్క్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనం ఆ విధంగా ఉన్నటువంటి 50 mm కంటే తక్కువ మందం కలిగి 50 mm కంటే ఎక్కువ వెడల్పు కలిగినటువంటి చెక్కని లేదా టింబర్ని మనము ప్లాంక్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మాయిశ్చర్ ప్రజెంట్ ఇన్ ఫ్రెష్లీ ఫెల్డ్ టింబర్? వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మాయిశ్చర్ ప్రజెంట్ ఇన్ ఫ్రెష్లీ ఫెల్డ్ టింబర్ అని చెప్పి ప్రశ్న. తాజాగా కత్తిరించిన కలపలో ఉన్న తేమను తొలగించే ప్రక్రియ ఏమిటి? అనగా కొత్తగా కొట్టినటువంటి కలపలో, కలప అంటే ఏమి, ఒక చెట్టును నరుక్కొని వచ్చినటువంటి ఆ యొక్క ముద్దును మనము కలప అని అంటాం. ఆ కలపలో తేమ అనేది ఉంటుంది, చెట్టు పచ్చిగా ఉంటుంది కాబట్టి, సో అది ఆరటానికి టైం తీసుకుంటుంది. సో ఆ విధంగా తేమను తొలగించే ప్రక్రియను, ఆ ముద్దుని లేదా ఆ కలపను మనం కొంతకాలం పాటు ఎండలో ఆరబెడతాం కదా. సో ఆరబెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత అది ముద్దుని విడిచిపెట్టిపోతుంది, అప్పుడు మనము ఉపయోగించుకోవచ్చు కలపని. సో ఆ విధంగా ముద్దులో లేదా కలపలో ఉన్నటువంటి తాజాగా కత్తిరించినగా అప్పుడే నరికినటువంటి కలపలో ఉన్న తేమను తొలగించే ప్రక్రియ పేరు ఏమిటి అని చూపించారు. ఆప్షన్ ఏలో హార్డెనింగ్, ఆప్షన్ బి స్టిఫింగ్, ఆప్షన్ సి సాపింగ్, ఆప్షన్ డి సీజనింగ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్ డి మనం ఏమంటాము అని అంటే సీజనింగ్ అని అంటాం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
What is the artificial seasoning while timber immersed in solution of suitable salt? తగిన ఉప్పు ద్రావణంలో కలప మునిగిపోయేటప్పుడు కృత్రిమ మసాలా ఏమిటి అని చెప్పి ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్తో తెలుగులో ఉంది. ఒకసారి మనం ఇంగ్లీష్లోనే జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, సో తీసుకొచ్చినటువంటి పచ్చి కలపను తొందరగా ఆరబెట్టడానికి, అనగా అందులో ఉన్నటువంటి తేమను తీసేయడానికి, ఒకవేళ మనము ఉప్పు నీటిలో గనక ఆ యొక్క కలపను ముంచి మళ్ళీ ఆరబెడితే ఆ యొక్క కృత్రిమ ప్రక్రియను అంటే త్వరగా ఆరుతుందన్నమాట. సాధారణంగా ఆరడానికంటే ఈ విధంగా మనం సాల్ట్ నీళ్ళల్లో ముంచి తేల్చి ఆరబెట్టినప్పుడు తొందరగా ఆరేటువంటి అవకాశం ఉంది. తేమ అనేది తొందరగా వెళ్ళిపోయే అవకాశం ఉంది కలప నుంచి. సో ఆ విధంగా కృత్రిమ పద్ధతి ఉపయోగిస్తారు కదా, ఆ కృత్రిమ పద్ధతిని ఏమంటారు? నీటిలో ఉప్పు నీటిలో ముంచి తేల్చి కలపలో ఉన్నటువంటి తేమను పోగొట్టేటువంటి ఆ యొక్క కృత్రిమ ప్రక్రియను ఏమంటారు అని అంటే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కెమికల్ సీజనింగ్. అలాగే ఆప్షన్ బిలో చూడండి, ఎలక్ట్రికల్ సీజనింగ్. ఆప్షన్ సి వాటర్ సీజనింగ్. ఆప్షన్ డి క్లీన్ సీజనింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ కెమికల్ సీజనింగ్ అనే ఎందుకు తీసుకోవాలి అని అంటే, సాల్ట్ అనేది మనకు కెమికల్ కాబట్టి. సాల్ట్ అంటే జనరల్గా టేబుల్ సాల్ట్ అంటాం, మనం ఉపయోగించేటువంటి సాల్ట్ టేబుల్ సాల్ట్. సో టేబుల్ సాల్ట్కి కెమికల్ ఫార్ములా ఏమిటి, NaCl అని అంటాం, రైట్. సో ఈ యొక్క సాల్ట్ అనేది కెమికల్ కాబట్టి మనము ఆ కెమికల్ నీటిలో, ఆ సాల్ట్ నీటిలో ఉంచి మనము ముద్దులో ఉన్నటువంటి లేదా కలపలో ఉన్నటువంటి తేమను తీసేస్తున్నాం కాబట్టి, సో ఈ యొక్క ప్రక్రియను ఏమంటాము, కెమికల్ సీజనింగ్ అని అంటాం. నెక్స్ట్ చూద్దాం, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫెక్ట్ డ్యూ టు సీజనింగ్ ఇన్ టింబర్? కలపలో మసాలా కారణంగా లోపం ఏమిటి? సో ఇక్కడ మీ సీజనింగ్ అంటే మసాలా కాదు. సో ముద్దులో ఉన్నటువంటి కలపలో ఉన్నటువంటి తేమను తీసేసే ప్రక్రియను మనం సీజనింగ్ అని అంటాం. సో కొన్ని కొన్నిసార్లు కలప అనేది పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొచ్చి మనము ఆరబెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ విధంగా కర్వీగా కనిపిస్తుంది కలప. సో ఈ విధంగా కర్వీగా కనిపిస్తే ఆ యొక్క డిఫెక్ట్, ఆ లోపాన్ని ఏమంటారు అని చెప్పి ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం, ఆప్షన్ ఏలో కప్పు, ఆప్షన్ బిలో బౌ, ఆప్షన్ సి స్ప్లిట్, ఆప్షన్ డి వ్యాప్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆ విధంగా ఒక కలప కనుక, ఒక టింబర్ కనుక బెండ్ అయితే ఆ రీతిగా ఏమంటామనంటే మనము కప్ అని అంటాం. ఆప్షన్ ఏ సియుపి కప్. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ థిన్ షీట్స్ ఆఫ్ వుడ్ వేరీస్ ఫ్రమ్ 0.4 millimeter టు 0.4 millimeter టు 6 millimeter థిక్నెస్? కలప యొక్క సన్నని పలకల ఉపయోగము 0.4 millimeter నుండి 6 millimeter మందం వరకు ఉంటుంది. సో తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది, ఇంగ్లీష్లో చూసినట్లయితే ఒకవేళ వుడ్ యొక్క మందము, మనం తీసుకున్నటువంటి వుడ్ యొక్క మందము 0.4 millimeter నుంచి 6 millimeter మందం ఉంటే ఆ యొక్క చెక్కను లేదా ఆ యొక్క కలపను ఏమంటారు అనేదే ప్రశ్న. సో ఆప్షన్ ఏలో ప్లైవుడ్, ఆప్షన్ బిలో ఫైబర్ వుడ్, ఆప్షన్ సిలో లామినేటెడ్ వుడ్, లామినేటెడ్ బోర్డు, ఆప్షన్ డిలో వెనీర్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ మార్కెట్లో మనకు దొరికేటువంటి చెక్క యొక్క మందము 0.4 millimeter నుంచి 6 millimeter వరకు ఉంటే సాధారణంగా ఆ యొక్క వుడ్ని మనం ఏమంటామంటే వినీర్ అని అంటాం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలర్ టింబర్ బ్లాక్ అప్ టు 25 mm విడ్త్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బస్ బాడీస్ అండ్ మెరైన్స్? బస్ బాడీలు మరియు మెరైన్స్ నిర్మాణానికి ఉపయోగించే 25 mm వెడల్పు వరకు ఉన్న చిన్న కలప బ్లాక్ ఏది అని చెప్పి ఇవ్వటం జరిగింది. అనగా మెరైన్ అంటే ఇక్కడ చూడండి బస్ బాడీలు. బస్ బాడీలు అని అంటే బస్సు యొక్క బాడీని కన్స్ట్రక్ట్ చేయడానికి. అలాగే మెరైన్స్ అన్నాడు, మెరైన్ అంటే భూమిలో నీటి లోపల నడిచేటువంటి ఓడలను నిర్మించడానికి కావలసినటువంటి బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని మనం మెరైన్స్ అంటాం. ఓకేనా?
सो आयुक्त बस बाडी मरी ओडलनु ओडल या बाडी निर्मित उपयोगे चक्का यदि अभी 25 मिलीमीटर वेडलपुटे आ चक्नी यमंटी इवटे जरूरी ऑप्शन ए लैमिनेटेड बोर्ड ऑप्शन बी फाइबर बोर्ड ऑप्शन सी प्लाईवुड ऑप्शन डी ब्लॉक बोर्ड अवटम जरिए सो मन आुडमन ब्लॉक बोर्ड अटा ऑप्शन डी इज द राइट आंसर. नेक्स्ट चूदा वाट इज द पर्पस ऑफ सरफेस स्मूथेंड बाय रबिंग विथ सैंड पेपर आर प्यूमिक स्टोन फॉर वार्निशिंग. सो वार्निशिंग अंटे विनि सो वाट इज द प्रोसेस ऑफ सरफेस स्मूथेंड बाय रबिंग विथ सैंड पेपर आर प्यूमिक स्टोन फॉर वार्निशिंग अवटन जरिए. सो इकड़े वार्निशिंग चेयटाकंटे मुंदु ఒక సర్ఫేస్ ని అనగా ఒక గోడను కావచ్చు లేదంటే ఒక మెటల్ సర్ఫేస్ ని మనము దాన్ని స్మూత్ చేయడానికి సాండ్ పేపర్ ని ఉపయోగిస్తాం. అలాగే ప్యూమిక్ స్టోన్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. సో ప్యూమిక్ స్టోన్ ని కాని అనగా చిన్న రాయిని కాని అలాగే సాండ్ పేపర్ ని కాని ఉపయోగించి ఎక్కడైతే మనం వార్నిషింగ్ చేయాలో ఆ సర్ఫేస్ మీద మనము ఆ సర్ఫేస్ మీద మనము ఈ యొక్క ప్యూమిక్ స్టోన్ ని గాని లేదంటే సాండ్ పేపర్ ని గాని తీసుకొని రుద్దితే ఆ యొక్క ప్రాసెస్ ని ఏమంటారు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ వార్నిషింగ్ అంటే అర్థం ఏమనంటే జస్ట్ పెయింట్ వేయడం అన్నమాట. సో వార్నిష్ అంటే తెలుసు కదా. సో వార్నిషింగ్ పెయింట్ ని అప్లై చేయడానికంటే ముందు ఆ సర్ఫేస్ మీద మనము సాండ్ పేపర్ తో గాని లేదా ప్యూమిక్ స్టోన్ తో గాని రుద్దడం అనేది చేస్తే ఆ ప్రక్రియని ఏమంటారు అని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అప్లికేషన్ ఆఫ్ సర్ఫేస్. ऑप्शन बी प्रिपरेशन ऑफ सरफेस. ऑप्शन सी क्लीनिंग ऑफ सरफेस. ऑप्शन डी फिनिशिंग ऑफ सरफेस अनि चेप्पेसी अटम जरिगिंदी. सो मनम दीनिकी करेक्ट आंसर एम चेप्तामो अंटे ऑप्शन बी प्रिपरेशन ऑफ सरफेस. ऑप्शन बी इज द राइट आंसर. नेक्स्ट चूद्दाम. व्हाट इज द टर्म यूज्ड फॉर पोर्स ऑन द सरफेस आर फिल्ड अप विद बॉइल्ड लिंसीड ऑयल. उड़कबेट्टिन लिंसीड नूनेतो ఉపరితలంపై ఉన్న రంధ్రాలకు ఉపయోగించే పదం ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనము వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ పోర్స్ ఆన్ ద సర్ఫేస్ ఫిల్డ్ అప్ విత్ బాయిల్డ్ లెన్సీడ్ ఆయిల్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ లెన్సీడ్ ఆయిల్తో ఏం చేస్తారంటే ఒక సర్ఫేస్ మీద హోల్స్ అనేటివి ఉంటాయంట. ఆ హోల్స్ లోపలికి ఈ యొక్క లెన్సీడ్ ఆయిల్ అనేది పోసి కొంతకాలం పాటు అలాగే ఉంచుతారంట. ఆ ఉంచినటువంటి ప్రక్రియని ఏమంటారు అని చెప్పి ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏలో గ్రైండింగ్, ఆప్షన్ బిలో స్టాపింగ్, ఆప్షన్ సిలో నాటింగ్, ఆప్షన్ డి సాగింగ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా ఒక లెన్సీడ్ ఆయిల్ని తీసుకొని అనగా ఉడకబెట్టినటువంటి లెన్సీడ్ ఆయిల్ని తీసుకొని ఒక సర్ఫేస్ మీద ఉన్నటువంటి హోల్ రంధ్రాల లోపలికి మనం పోసి కొంతకాలం పాటు ఉంచితే ఆ యొక్క ప్రాసెస్ని ఏమంటాము అని అంటే మనము ఆప్షన్ బిలో మనకు కనిపిస్తుంది స్టాపింగ్ అని చెప్పి పిలుస్తాం. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ మెటల్ హ్యాస్ కాంటెంట్ ఆఫ్ అల్యూమినియం అలాయ్ 94%, కాపర్ 4%. ఏ లోహంలో అల్యూమినియం మిశ్రమం 94%, అలాగే రాగి 4% ఉంటుంది అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏలో బ్రాస్, ఆప్షన్ బి బ్రాంజ్, ఆప్షన్ సి డౌబెల్, ఆప్షన్ డి డ్యూరాలమిన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏ మెటల్లో ఉంటుంది అల్యూమినియం వల్ల 94%, అలాగే కాపర్ 4% ఉంటుంది అని అంటే డ్యూరాలమిన్ అనేటువంటి మెటల్లో అల్యూమినియం 94%, అలాగే కాపర్ 4% ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఫర్ ద క్యారుగేటెడ్ షీట్ ఫార్మ్ ఆఫ్ స్టీల్ ఇన్ మోస్ట్లీ యూజ్డ్. ఎక్కువగా ఉపయోగించే ఉక్కు యొక్క ముడతలు పెట్టిన షీట్ రూపానికి ఏమిటి అని చెప్పి తెలుగులో కన్ఫ్యూజన్గా ఇచ్చారు. కానీ కార్రుగేటెడ్ షీట్ని ఎక్కడ ఉపయోగిస్తారు అనేది ప్రశ్న. ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు, అసలు కార్రుగేటెడ్ షీట్ అంటే ఏమిటి అని అంటే ఒకసారి చూడండి. కార్రుగేటెడ్ షీట్ అని అంటే మీరు జనరల్గా చూసింటారు, ఆ షీట్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క షేప్ ఈ విధంగా ఉండడం కానీ లేదంటే
లేదంటే ఈ విధంగా ఉండడం కానీ షీట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ షేప్లో కనిపిస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి షీట్లను మనం ఏమంటామంటే కారుగేటెడ్ షీట్స్ అని అంటాం ఈ కారుగేటెడ్ షీట్స్ను ఎందుకు ఉపయోగిస్తారు అని చెప్పి ఇవ్వటం జరిగింది ఆప్షన్ ఏలో చూడండి స్ట్రక్చరల్ వర్క్ ఆప్షన్ బి రూఫ్ కవరింగ్ ఆప్షన్ సి గ్రిల్ వర్క్ ఆప్షన్ డి రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ అని చెప్పి ఇచ్చారు సో ఇందాక చూసినట్టుగా కారుగేటెడ్ షేప్ కలిగినటువంటి షీట్స్ని ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే మనము రూఫింగ్కి ఉపయోగిస్తాము అనగా పైకప్పుకి ఉపయోగిస్తాము జనరల్గా మీరు షెడ్లు చూసినట్లయితే షెడ్లను రేకులతో కప్పుతారు సో ఆ రేకులనే మనము షీట్స్ అని అంటాం సో షీట్స్ చూసినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి ఈ విధంగా ఉంటాయి కొన్ని స్టీల్ షీట్స్ అలాగే సిమెంట్ షీట్స్ ఆస్బెస్టాస్ షీట్స్ కూడా అదే షేప్ని కలిగి ఉంటాయి సో రూఫ్ కవరింగ్ కోసం ఉపయోగించేటువంటి షీట్స్ ఏ షేప్ కలిగినటువంటి షీట్స్ అని అంటే కారుగేటెడ్ షీట్స్ సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం వాట్ ఈస్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ మేసనరీ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది తాపి పనిలో ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు సో అక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్ అని చెప్పి ఎక్కడ గుర్తించారు అని అంటే ఇక్కడ గుర్తించారు సో ఇక్కడ గుర్తించినారు కాబట్టి మనం ఆప్షన్స్ ఒకసారి చూద్దాము సో ఆప్షన్ ఏలో హెడర్ ఆప్షన్ బి క్వీన్ ఆప్షన్ సి బెడ్ జాయింట్ ఆప్షన్ డి స్ట్రెచర్ అని చెప్పేసి ఇచ్చారు ఆప్షన్ ఏలో హెడర్ ఆప్షన్ బిలో క్వీన్ ఆప్షన్ సి బెడ్ జాయింట్ ఆప్షన్ డి స్ట్రెచర్ అని చెప్పేసి ఇచ్చారు అక్కడ మనకు ఎక్స్ చూసినట్లయితే ఏమి అని అంటే మనకు హెడర్ అది హెడర్ అని అంటాం ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం వాట్ ఈస్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ చూడండి ఒకసారి మనం గమనిద్దాం ఇక్కడ గోడ ఇటుకతో నిర్మించినట్లుగా మనం గమనిస్తున్నాము సో ఈ విధంగా ఇటుకలు కనుక అక్కడ ఎక్స్గా గుర్తించిన చోట చూడండి ఒకసారి ఇక్కడ ఎక్స్గా గుర్తించిన చోట ఏదైతే ఉందో ఆ ఇటుకని ఏ విధంగా పేర్చారు అని అంటే ఇటుక సైడ్ నుంచి పేర్చారు ఇలా ఈ విధంగా ఉన్నటువంటి ఇటుకని అలా పేర్చారు కదా సో ఒకవేళ ఇటుకని ఈ విధంగా సైడ్ నుంచి పేరుస్తే ఏమి ఇటుకని ఈ విధంగా సైడ్ నుంచి పేరుస్తే ఆ రకమైనటువంటి పేర్చడాన్ని ఏమంటారు అని చెప్పి ప్రశ్న అని కూడా మనం అనుకోవచ్చు సో ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసినట్లయితే జనరల్గా ఆ విధంగా పేరుస్తే ఏమంటారు అని అంటే స్ట్రెచ్చర్ అని అంటాం ఇటుకని ఇలా పెట్టి ఒక గోడ కడితే ఆ యొక్క ఇటుకని ఏ విధంగా పేర్చారు అని అంటే స్ట్రెచ్చర్తో పేర్చారు అని చెప్పేసి మనము చెప్పొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏలో క్వీన్ క్లోజర్ ఆప్షన్ బి స్ట్రెచ్చర్ ఆప్షన్ సి హెడర్ ఆప్షన్ డిలో క్వీన్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇటుకని ఏ విధంగా పేర్చారు అక్కడ సో అడ్డంగా పేర్చారు కాబట్టి మనము స్ట్రెచ్చర్ అని చెప్పేసి పిలుస్తాము ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం వాట్ ఈజ్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ మేసనరీ తాపి పనిలో ఎక్స్గా గుర్తించబడినది ఏమిటి అని చెప్పి ఇచ్చారు అక్కడ మనకు ఎక్స్ అని చెప్పి ఇచ్చారు సో అక్కడ చూడండి ఆప్షన్ ఏలో చూడండి స్ట్రెచ్చర్ ఆప్షన్ బిలో బెడ్ జాయింట్ ఆప్షన్ సిలో క్వీన్ క్లోజర్ ఆప్షన్ డి క్వీన్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ని మనకు జాయింట్ దగ్గర ఇచ్చినారు కాబట్టి రెండు ఆరు మార్కులు కూడా జాయింట్ల దగ్గరే కనిపిస్తున్నాయి దాన్ని ఎక్స్గా గుర్తించాడు సో జాయింట్ అన్నాడు కాబట్టి మనకు ఆప్షన్స్లో ఎక్కడ జాయింట్ అనే పదం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం ఆప్షన్ ఏలో స్ట్రెచ్చర్ ఉంది అనగా జాయింట్ లేదు ఆప్షన్ బిలో బెడ్ జాయింట్ ఉంది అంటే జాయింట్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది మనకి సో బెడ్ జాయింట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎక్స్గా గుర్తించిన చోట ఉన్నటువంటి భాగం పేరు ఏమిటి అని అంటే ఆప్షన్ బి బెడ్ జాయింట్ నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టోన్ జాయింట్ యూజ్డ్ ఇన్ స్టోన్ మేసనరీ రాతి తాపి పనిలో ఉపయోగించే రాతి ఉమ్మడి పేరు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు అనగా అక్కడ ఇచ్చినటువంటి జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ ఏమిటి అని చెప్పి మనకు ఇవ్వటం జరిగింది సో ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్ ఏలో ప్లగ్డ్ జాయింట్ ఆప్షన్ బిలో రస్టికేటెడ్ జాయింట్
ఆప్షన్ సిలో టేబుల్డ్ జాయింట్, ఆప్షన్ డిలో బట్ జాయింట్ అని చెప్పేసి ఇచ్చారు. సో రాళ్ళు ఆ విధంగా చూసినట్లయితే ఒకదాని మీద ఒకటి కొంత చూడండి. ఫస్ట్ జాయింట్ దగ్గర చూసినట్లయితే ఈ విధంగా ఒక స్క్వేర్ షేప్ అనేది ఏర్పడింది. అలాగే సెకండ్ దగ్గర చూసినట్లయితే మనకు ఒక పాలిగాన్, ఒక ట్రయాంగిల్ షేప్ ఏర్పడింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక డిజైన్ అనేది వచ్చింది. సో ఈ విధంగా రాయికి రాయికి ఈ విధంగా డిఫరెంట్ షేప్ అనేది మనకు ఫామ్ అయిపోతూ ఉంటే ఆ రకమైనటువంటి రాతి కట్టడాన్ని లేదా ఆ స్టోన్ జాయింట్ని మనం ఏమంటాము అని చెప్పి ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏలో ప్లక్డ్ జాయింట్, ఆప్షన్ బిలో రస్టికేటెడ్ జాయింట్, ఆప్షన్ సిలో టేబుల్డ్ జాయింట్, ఆప్షన్ డిలో బట్ జాయింట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో మనము సాధారణంగా రాళ్ళు ఆ విధంగా పేర్చినప్పుడు అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షేప్ అనేది మధ్యలో ఏర్పడినట్లయితే ఆ యొక్క జాయింట్ని ఏమంటామనంటే మనం రస్టికేటెడ్ జాయింట్, ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద స్టోన్ జాయింట్ యూజ్డ్ ఇన్ స్టోన్ మేసనరీ? రాతి తాపి పనిలో ఉపయోగించే రాతి జాయింట్ పేరు ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉపయోగించినటువంటి జాయింట్ ఏదైతే ఉందో దాని పేరు అడిగారు. సో ఆప్షన్ ఏలో సాడల్ జాయింట్, ఆప్షన్ బి బట్ జాయింట్, ఆప్షన్ సి టేబుల్డ్ జాయింట్, ఆప్షన్ డి బట్ జాయింట్ అని చెప్పేసి మళ్ళీ వచ్చింది. సో ఆప్షన్ సిలో మరియు డిలో బట్ జాయింట్ అనేది ఉంది. సో మనం డిసైడ్ చేయాల్సింది ఆప్షన్ ఏనా లేకుంటే సీనా అని చెప్పి డిసైడ్ చేయాలి. సో ఆ జాయింట్ని మనం జనరల్గా ఏమంటామనంటే సాడల్డ్ జాయింట్ అని అంటాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ స్టోన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్చ్ వర్క్? వంపు పనిలో ఏ రాతి జాయింట్ని ఉపయోగిస్తారు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ బట్ జాయింట్, ఆప్షన్ బి టేబుల్ జాయింట్, ఆప్షన్ సి రిబేటెడ్ జాయింట్, ఆప్షన్ డి జాగుల్డ్ జాయింట్ అని చెప్పి ఇచ్చారు. సో ఆర్చ్ వర్క్లో మనం ఏ రకమైనటువంటి జాయింట్ని ఉపయోగిస్తాము అని అంటే ఆప్షన్ సి రీబేటెడ్ జాయింట్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్, విచ్ మేసనరీ హ్యాస్ ప్రొవిజన్ ఫర్ క్లాంప్స్ ఆర్ డోవెల్స్ బిట్వీన్ ఫేసింగ్ అండ్ బ్యాకింగ్ ఆఫ్ వాల్? గోడను ఎదుర్కోవడం మరియు మద్దతు ఇవ్వడం మధ్య బిగింపులు లేదా డోవెల్స్ ఏ రాతి నిబంధన ఉంటుంది? సో తెలుగులో మనకు కరెక్ట్గా లేదు. సో ఒక గోడకు ఫేసింగ్ అనగా మనమున్నటువంటి సైడు, ఒక గోడకు బ్యాకింగ్ అనగా గోడ యొక్క వెనకాల. సో ఆ రెండింటి మధ్యలో మనకు ఏం వేసింటే ఫేసింగ్కు బ్యాకింగ్కు గోడకి క్లాంపులు అనేటివి తగిలించింటారు లేదా డోవెల్స్ అనేటివి మేకులు లాంటివి కొట్టింటారు కదా గోడ స్ట్రాంగ్గా ఉండడానికి. ఆ విధంగా ఉన్నటువంటి ఆ విధంగా కట్టినటువంటి గోడని ఏమంటారు అనేది ప్రశ్న. ఆప్షన్ ఏలో చూద్దాం. స్టోన్ మేసనరీ, ఆప్షన్ బి బ్రిక్ మేసనరీ, ఆప్షన్ సి బ్రిక్ మేసనరీ ఇన్ మడ్ మోర్టార్, ఆప్షన్ డి కాంపోజిట్ మేసనరీ. సో జనరల్గా మనకు ఆప్షన్ ఏలో చూస్తే స్టోన్ మేసనరీ అన్నాడు. స్టోన్ మేసనరీ అనగా రాతితో కట్టినటువంటి గోడ అంటాం. సో రాతితో కట్టినటువంటి గోడకు ఫ్రంట్ సైడు లేదా బ్యాక్ సైడు మనం మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, క్లాంప్స్ బిగించాల్సిన అవసరం కూడా లేదు. అలాంటప్పుడు పైన ఇచ్చినటువంటి మేసనరీ ఏదైతే ఉందో అది స్టోన్ మేసనరీ అయ్యేటువంటి అవకాశం లేనే లేదు. అలాగే బ్రిక్ మేసనరీ కూడా, అలాగే ఆప్షన్ సిలో కూడా బ్రిక్ మేసనరీ మడ్ మోర్టార్ అన్నాడు, అది కూడా కాదు. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని అంటే కాంపోజిట్ మేసనరీ అన్నాడు. సో ఈ కాంపోజిట్ మేసనరీ అని అంటే రాళ్ళు ఉంటాయి, ఇటుకలు ఉంటాయి, అలాగే ఫైబర్ ఉంటుంది, వుడ్ ఉంటుంది, రబ్బర్ ఉంటుంది, మనకి ఇష్టం వచ్చిన ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రాయి, ఇటుక, ఫైబర్, వుడ్ అన్నీ కూడా మనము ఆ గోడలో భాగంగా చేసింటాము. సో ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క గోడకు ఏం చేస్తామనంటే ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కలుపుతూ ఒక క్లాంప్ కొట్టడం కానీ లేదంటే ఒక మేకు లాంటి డోబెల్ కొట్టడం కానీ చేస్తాము. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాంపోజిట్ మేసనరీ అనట. కాంపోజిట్ అనగా టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ కలిగి ఉండడము. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మేసనరీ? తాపి పని పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు. అక్కడ గోడ కట్టడాన్ని చూసినట్లయితే మనకు రాళ్ళన్నీ కూడా ఇర్రెగ్యులర్ షేప్లో ఎలా పడితే అలా పేర్చి గోడ కట్టడం జరిగింది. సో ఏదైనా ఒక పనిని మనం ఎలా పడితే అలా చేస్తే ఏమంటాము? ర్యాండమ్ అని అంటాము. సో ఏదైనా ఒక నంబర్ సెలెక్ట్ చేయాలన్నా లేదంటే ఒక బుక్ తీసుకోవాలన్నా కానీ
మనం ఎలా పడితే అలా తీసుకుంటే కనుక సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ర్యాండమ్ అని అంటాం. అలాగే గోడ కట్టేటప్పుడు కూడా రాళ్ళన్నీ కూడా ఎలా పడితే అలా కట్టారు కాబట్టి ర్యాండమ్ అనేటువంటి మాట ఏ ఆప్షన్లో ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. చూడండి, సో ఆప్షన్ ఏ డ్రై రబుల్ మేసనరీ, ఆప్షన్ బి ర్యాండమ్ రబుల్ మేసనరీ, ఆప్షన్ సి కోర్సుడ్ రబుల్ మేసనరీ, ఆప్షన్ డి కోర్సుడ్ రబుల్ మేసనరీ అని చెప్పి రెండు ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి. సారీ, ఆప్షన్ డిలో ఫస్ట్ సార్ట్ ఇచ్చాడు లాస్ట్లో, కోర్సుడ్ రబుల్ మేసనరీ ఫస్ట్ సార్ట్ అన్నాడు. సో నాట్ ఎ ప్రాబ్లం, మనకు కావాల్సింది ఆ గోడ ఎలా పడితే అలా కట్టారు కాబట్టి, అనగా రాయికి రెగ్యులర్ షేప్ అంటూ లేదు, ఎలా పడితే అలా కట్టారు, అలాగే ఎలా పడితే అలా షేప్ అనేది ఉంది కాబట్టి మనకు ర్యాండమ్ అనేటువంటి మాట కావాలి. సో ర్యాండమ్ అనేటువంటి మాట మనకు ఆప్షన్ బిలో కనిపిస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈజ్ ద స్టోన్ మేసనరీ అన్నాడు. ఇచ్చినటువంటి రాతి కట్టడం పేరు ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో అక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కోర్సుడ్ రబుల్ మేసనరీ, ఆప్షన్ బి కోర్సుడ్ రబుల్ మేసనరీ ఫస్ట్ సార్ట్, కోర్సుడ్ రబుల్ మేసనరీ సెకండ్ సార్ట్, ఆప్షన్ డి కోర్సుడ్ రబుల్ మేసనరీ థర్డ్ సార్ట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ కోర్సుడ్ అని చెప్పేసి ఎందుకు ఇచ్చారు అని అంటే, కోర్సుడ్ అంటే రాళ్ళన్నీ కూడా ఒక వరుసలో పేర్చుకుంటూ వెళ్ళటం అనమాట, ఒక ఆర్డర్ పద్ధతి ప్రకారం పేర్చుకుంటూ వెళ్ళటం. సో ఇక్కడ మనము ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అన్నిట్లోనూ కోర్సుడ్ రబుల్ మేసనరీ, కోర్సుడ్ రబుల్ మేసనరీ అని ఉంది. సో ఫస్ట్ సార్ట్, సెకండ్ సార్ట్, థర్డ్ సార్ట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాళ్ళు, ఇక్కడ మూడు రకాల రాళ్ళు కనిపిస్తున్నాయి. మూడు రకాల రాళ్ళు తీసుకొని మనం గోడను నిర్మించాం. సో ఆ విధంగా చక్కగా మూడు రకాల, మూడు షేపులు కలిగినటువంటి, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి మీడియం అని చెప్పి అనుకుంటే, మూడు రకాల రాళ్ళు తీసుకొని మనము ఒక గోడని పేర్చుకుంటూ పోతే ఆ యొక్క గోడని ఏమంటామనంటే కోర్సుడ్ రబుల్ మేసనరీ థర్డ్ సార్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆప్షన్ డిలో కనిపిస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ మేసనరీ, తాపి పని పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రాళ్ళన్నీ కూడా లేదా ఇటుకలు అందాము. సో ఇటుకలు జనరల్గా రెగ్యులర్ షేప్ని కలిగి ఉంటాయి. మనం ఈ యొక్క గోడను చూసినట్లయితే ఖచ్చితంగా అది రాళ్ళతోనే కట్టి ఉంటారు. సో అక్కడ ఏ రాయితో చేసిండేదా లేకుంటే బ్రిక్తో చేసిండేదా గోడ అని చెప్పేసి చెప్పలేదు, కానీ మనం డిసైడ్ అవుతున్నాం ఇది ఖచ్చితంగా రాయితో నిర్మించిండేది అని చెప్పి. ఎందుకంటే ఖచ్చితంగా బ్రిక్స్ మాత్రం ఒక రెగ్యులర్ షేప్ను కలిగి ఉంటాయి, ఇక్కడ రాళ్లకు నిర్ణీతమైన ఆకారం లేదు కాబట్టి ఈ యొక్క గోడని ఏమంటారు అనేది ప్రశ్న. సో మనకి ఇక్కడ రాళ్ళన్నీ చూసినట్లయితే ట్రయాంగులర్ షేపు, రెక్టాంగులర్ షేపు, అలాగే హెప్టాగాను, పెంటాగాను, ఆక్సోగాను, సారీ హెక్సాగాను, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫిగర్స్ని కలిగి ఉన్నాయి. సో ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫిగర్స్ షేప్ని కలిగి ఉన్నటువంటి రాళ్ళను మనం ఏముంటాము అంటే పాలిగాన్స్ అని అంటాం. POLY GONS పాలిగాన్స్ అని అంటాం. సో పాలిగాన్ అనేటువంటి మాట మనకు ఎక్కడ ఏ ఆప్షన్లో మ్యాచ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ పాలిగానల్ రబుల్ మేసనరీ. సో ఆప్షన్ ఏలోనే కనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆప్షన్ ఏనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావి కూడా చూద్దాం. కోర్సుడ్ రబుల్ మేసనరీ, ఆప్షన్ సి కోర్సుడ్ రబుల్ మేసనరీ ఫస్ట్ సార్ట్, ఆప్షన్ డి కోర్సుడ్ రబుల్ మేసనరీ సెకండ్ సార్ట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా పాలిగాన్స్ షేప్లో ఉన్నాయి, ట్రయాంగులరు, అలాగే ట్రెపీజియము, పెంటాగాను, ఎక్సాగాను, ఈ విధంగా మనకు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఫిగర్స్ అన్నింటినీ కూడా మనం పాలిగాన్స్ అని అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ పాలిగానల్ రబుల్ మేసనరీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మేసనరీ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో స్టోన్ మేసనరీ ఇది, ఈ కట్టినటువంటి రాతి కట్టడం పేరు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ యొక్క కట్టడం ఏదైతే ఉందో రాళ్లకు జాయింట్ల దగ్గర మనకు ఒక ఫ్రేమ్ మాదిరిగా, ఒక డిజైన్ మాదిరిగా వచ్చింది ఇక్కడ. సో ఆ విధంగా రాళ్ళ కట్టడం మధ్యలో జాయింట్ దగ్గర ఈ డిజైన్ అనేది వస్తే ఆ యొక్క మేసనరీని, ఆ కట్టడాన్ని ఏమంటాము అంటే ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ అస్లర్ రాక్, ఆప్షన్ బి అస్లర్ రఫ్ టూల్డ్, ఆప్షన్ సి అస్లర్ ఫైన్, ఆప్షన్ డి అస్లర్ చాంఫర్డ్ అని చెప్పేసి ఇచ్చారు.
సో ఈ విధమైనటువంటి కట్టడాన్ని మనము అష్లర్ ఫైన్ అని చెప్పేసి పిలుస్తాము. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద జాయింట్ యూజ్డ్ ఇన్ స్టోన్ మేసన్రీ? రాతి తాపి పనిలో ఉపయోగించే రాతి జాయింట్ పేరు ఏమిటి అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు చూస్తే ఆప్షన్ ఏలో రిపీటెడ్ జాయింట్, ఆప్షన్ బిలో బట్ జాయింట్, ఆప్షన్ సి టేబుల్డ్ జాయింట్, ఆప్షన్ డి టంగ్డ్ అండ్ గ్రూవ్డ్ జాయింట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే రెండు రాళ్ళు కూడా, లెఫ్ట్ రైట్ ఉన్నటువంటి రెండు రాళ్ళు కూడా జాయింట్ చేయబడ్డాయి. ఆ జాయింట్ మధ్యలో మనకు చూసినట్లయితే సెంటర్లో ఒక స్లాట్ ఉంది. ఆ స్లాట్ లోపలికి వేరే రాయకున్నటువంటి ఎక్స్టెన్షన్ అనేది ఏమైంది, ఇన్సర్ట్ అయింది. సో ఆ విధంగా ఒక రాయికి స్లాట్ ఉంది. సో ఒకసారి చూద్దాము. సో ఈ విధంగా ఒక రాయి తీసుకుంటున్నాను, ఈ విధంగా ఒక రాయి తీసుకొని మధ్యలో ఈ విధంగా వచ్చి అదే ఇటుపక్క ఉన్నటువంటి రాయికి ఇలా ఉంటే రైట్. సో ఈ విధంగా ఉంటే మనము ఆ రెండింటిని జాయింట్ వేస్తే సో ఏమంటాము అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి ఈ స్లాట్ ఏదైతే ఉందో రాయికి, ఆ స్లాట్ని ఏమంటాము అని అంటే మనము స్లాట్ని వచ్చేసి మనము గ్రూ అని అంటాం. ఏమంటాం? గ్రూ అని అంటాం. అలాగే ఈ రాయికి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఏమంటాం అని అంటే మనము టంగ్ అని అంటాం. సో మనకు రెండు జాయింట్ అనేది ఎక్కడ ఏర్పడింది? గ్రూ దగ్గర, టంగ్ దగ్గర ఏర్పడింది. కాబట్టి ఆ రాళ్ళ జాయింట్ కూడా ఏదై ఉండాలి? ఖచ్చితంగా టంగ్ అండ్ గ్రూ జాయింట్ అయి ఉండాలి. సో కాబట్టి మనకు ఆప్షన్స్లో టంగ్ అండ్ గ్రూ జాయింట్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ రిబేటెడ్ జాయింట్, ఆప్షన్ బి బట్ జాయింట్, ఆప్షన్ సి టేబుల్డ్ జాయింట్, ఆప్షన్ డి టంగ్డ్ అండ్ గ్రూవ్డ్ జాయింట్. సో అక్కడ కనిపిస్తున్నది కూడా మనకు టంగ్ మరియు గ్రూ ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ స్టోన్ జాయింట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కోపింగ్? కోపింగ్ పద్ధతి కోసము ఉపయోగించేటువంటి రాయి పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ సారీ కోపింగ్ పద్ధతి కోసం ఉపయోగించేటువంటి జాయింట్ పేరు ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్ ఏలో టేబుల్డ్ జాయింట్, ఆప్షన్ బిలో ప్లగ్డ్ జాయింట్, ఆప్షన్ సి జాగుల్డ్ జాయింట్, ఆప్షన్ డి క్రాంప్డ్ జాయింట్ అని చెప్పేసి ఇచ్చారు. సో కోపింగ్ కోసం ఉపయోగించేటువంటి జాయింట్ ఏది? అసలు కోపింగ్ అంటే ఏమిటి అని అంటే ఆల్రెడీ నేను ఈ వీడియోలోనే చెప్పాను. కోపింగ్ అని చెప్పి ఎప్పుడు అంటామనంటే కాంపౌండ్ వాల్ ఈ విధంగా ఫ్లాట్గా కట్టకుండా ఈ విధంగా కొంచెం ఈ విధంగా ఈ షేప్తో కడతారు. ఎందుకనంటే వర్షం నీళ్ళు పైనుంచి పడినప్పుడు ఈ విధంగా తొరిలిపోవడానికి ఈ వీలుగా ఉంటుంది. గోడ అనేది కూలిపోదు, నీళ్ళు అనేది ఆగి. అదే దీని మీద పడితే దీని మీద నీళ్ళు అనేటివి ఆగి గోడ కూలిపోయే అవకాశం ఉంది. అదే ఈ గోడ ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క గోడ పైన ఏం చేస్తారు అని అంటే జనరల్గా కాంపౌండ్ వాల్ మీద ఇలాంటి కోపింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా కోపింగ్ అనేది చేస్తారు. సో ఆ కోపింగ్ చేసేదానికంటే ముందర ఆ గోడలో నిర్మించినటువంటి రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ రాళ్లకు మధ్య ఉన్నటువంటి జాయింట్ ఎటువంటి జాయింట్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏలో టేబుల్డ్ జాయింట్, ఆప్షన్ బిలో ప్లగ్డ్ జాయింట్, ఆప్షన్ సి జాగుల్డ్ జాయింట్, ఆప్షన్ డి క్రాంప్డ్ జాయింట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఏ రకమైనటువంటి జాయింట్ వేస్తామని అంటే ప్లగ్డ్ జాయింట్ వేస్తాం రాళ్ళకు మధ్యలో. సో కోపింగ్ కట్టేటప్పుడు ప్లగ్డ్ జాయింట్తో మనం రాళ్ళను నిర్మిస్తాం. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ మేసన్రీ హ్యాస్ రెగ్యులర్ స్టోన్స్ ఆఫ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ షేప్ విత్ యాక్యురేట్ బెడ్ జాయింట్స్? ఏ రకమైనటువంటి రాతి కట్టడంలో రాళ్ళు చతురస్రాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలో కలిగి ఉండి యాక్యురేటెడ్ బెడ్ జాయింట్స్ని కలిగి ఉంటాయి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో కట్టేటువంటి గోడలో రాళ్లకు చతురస్రాకారమైన ఉండాలి లేదంటే దీర్ఘ చతురస్రాకారమైన ఉండాలి. అలాగే బెడ్ జాయింట్స్ కూడా నీట్గా ఉండాలి. సో ఆ యొక్క గోడ కట్టడాన్ని ఆ మేసన్రీని ఏమంటారు అని చెప్పి ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏ కోర్సుడ్ ఆర్బి అనగా కోర్సుడ్ రబుల్డ్ జాయింట్ కోర్సుడ్ రబుల్డ్ మేసన్రీ, ఆప్షన్ బి అన్కోర్సుడ్ రబుల్డ్ మేసన్రీ, ఆప్షన్ సి అష్లర్ ఫైన్ మేసన్రీ, ఆప్షన్ డి ఫ్లింట్ రబుల్ మేసన్రీ అని చెప్పి ఇచ్చారు. సో జనరల్గా రెక్టాంగులర్ షేప్లో ఉన్నటువంటి లేదా స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి రాళ్లను పేర్చడాన్ని మనం ఏమంటాము అని అంటే అష్లర్ ఫైన్ మేసన్రీ అని అంటాం. ఇందాకే వచ్చింది.
అస్లర్ఫ్ అండ్ మేసోనరీ. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బాండ్ యూజ్డ్ ఇన్ మేసోనరీ? తాపీ పనిలో ఉపయోగించిన బంధం పేరు ఏమిటి అన్నాడు. బంధము అని అంటే పేర్చడాన్ని మనము బంధం అని చెప్పేసి పిలుస్తాం, ఇక్కడ బాండ్ అంటాం. సో గోడ కట్టేటప్పుడు ఏ విధమైనటువంటి పేర్చడం అక్కడ జరిగింది అని చెప్పి ప్రశ్న అడిగారు. సో అక్కడ చూసినట్లయితే ఆప్షన్స్ చూద్దాం. ఇంగ్లీష్ క్లాస్ వాల్ బాండ్, ఆప్షన్ బి డచ్ బాండ్, ఆప్షన్ సి ఫేసింగ్ బాండ్, ఆప్షన్ డి ర్యాకింగ్ బాండ్ అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ గోడ చూసినట్లయితే మనకు ఫేసింగ్ బాండ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఒక ఇటుక యొక్క ఫేస్లన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి, కాబట్టి దాన్ని ఫేసింగ్ బాండ్ అని అంటాం. సో ఎందుకు ఫేసింగ్ బాండ్ అనాలి అని అంటే మొదటి ఇటుక ఏదైతే ఉందో ఆ మొదటి ఇటుక ఏ షేప్లో ఉందో అనగా ఏది చూపిస్తుందో చూసుకొని మనము ఫేసింగ్ బాండ్ అనాలి. సో ఆ ఇటుక యొక్క ఫేస్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనము ఏమంటాము అని అంటే ఫేసింగ్ బాండ్ అని అంటాం. సో ఇక్కడ మనకు ఫేసింగ్ బాండ్ అని ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ సిలో కనిపిస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇన్ బ్రిక్ కోర్స్? ఇటుక కట్టు విధానంలో ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. నేను ఇందాకే చెప్పాను, ఎక్స్గా గుర్తించిన చోట ఇటుక ఏ షేప్లో ఉంది అంటే ఏ విధంగా కట్టబడింది అని అంటే ఈ విధమైనటువంటి ఫేస్ మనకు కనిపిస్తుంది. ఇటుకలో ఈ విధమైనటువంటి ఫేస్ కనిపిస్తే మనం ఏమంటాం అని అంటే స్ట్రక్చర్ అని అంటాం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో స్ట్రక్చర్ ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏలో రేర్ వైత్, ఆప్షన్ బి స్ట్రక్చర్ కోర్స్ అనగా మనకు ఆప్షన్ బీనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఫ్రంట్ వైట్, ఆప్షన్ డి హెడర్ కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇటుక ఇచ్చినటువంటి ఇటుక మనకు సైడ్ నుంచి పేర్చబడింది కాబట్టి సైడ్ని మనం స్ట్రక్చర్ అని అంటాం, కాబట్టి ఆప్షన్ బిలో స్ట్రక్చర్ కోర్స్ అనేది ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద బాండ్ యూజ్డ్ ఇన్ మేసనరీ? సో తాపీ పనిలో గోడ కట్టు విధానంలో ఉపయోగించినటువంటి బంధం పేరు ఏమిటి? సో బంధం అనగా ఇటుకలను పేర్చడం లేదా రాళ్లను పేర్చేటువంటి పద్ధతిని మనం బాండ్ లేదా బంధం అని అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇటుకలన్నీ కూడా మనకు ఈ విధంగా ఇన్క్లైన్డ్గా పేర్చారు, ఇన్క్లైన్డ్గా ఇలా. సో ఈ డైరెక్షన్లో పేర్చారు అన్నీ కూడా చూసినట్లయితే. సో ఇటుకలను ఆ విధంగా పేరిస్తే మనం ఏమంటాము అని అంటే డయాగనల్ అని అంటాం. సో ఏదైనా కానీ ఒక రెక్టాంగులర్ కానీ స్క్వేర్ కానీ తీసుకొని దీని మధ్యలో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు గీసేటువంటి ఆ లైన్ ఏమంటాము అని అంటే మనం డయాగనల్ అంటాం. సో ఇటుకలు కూడా అదే స్టైల్లోనే పేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి సో ఆ యొక్క కట్టడాన్ని ఏమంటారు అని చెప్పి ఇచ్చారు. సో ఆప్షన్ ఏలో చూద్దాం, డయాగోనల్ బాండ్. సో మనం చెప్పింది కూడా డయాగోనల్ బాండే కాబట్టి డయాగోనల్ బాండ్ అని చెప్పి పిలుస్తాము. మిగతావి కూడా చూద్దాం. గార్డెన్ వాల్ ఇంగ్లీష్ బాండ్ అని చెప్పేసి ఇచ్చారు. ఆప్షన్ సి మాంక్ బాండ్ అని ఇచ్చారు. అలాగే ఆప్షన్ డిలో చూసినట్లయితే సింగిల్ ఫ్లెమిష్ బాండ్ అని ఇచ్చారు. సో మనకు డయాగోనల్ బాండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, so what is the form of connection in brickwork if the enclosed angle on the side of wall should be between 90 degrees to 180 degrees? okavela goda kattu vidhanamlo goda kattinappudu brickwork so ee goda anedi 90 degrees konam nunchi 180 degrees konam varaku unnatlayite aa yokka goda ni em antaru ani cheppesi icharu. option a chudandi స్క్వింట్ క్యూన్, ఆప్షన్ బి అక్యూట్ స్క్వింట్ క్యూన్, ఆప్షన్ సి రైట్ లెడ్, ఆప్షన్ డి అబ్జ్యూస్ క్వింట్ క్యూన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, జనరల్గా క్వశ్చన్లో ఏమిచ్చారు అని అంటే ఈ విధంగా మనం గోడను నిర్మిస్తుంటాం. ఈ విధంగా గోడ నిర్మించేటప్పుడు ఒక గోడ ఈ విధంగా ఉంటుంది, దీనికి ఒక గోడ ఈ విధంగా ఉంటుంది, లేదా ఈ విధంగా వచ్చినటువంటి గోడకి ఇంకొకటి ఈ విధంగా ఉంటుంది. సో దీనిల మధ్య కోణం వచ్చేసి 90 డిగ్రీలు నుంచి 180 డిగ్రీల వరకు ఉండాలి. ఆ విధంగా ఉంటే ఆ రకమైనటువంటి గోడని ఏమంటారు అనేది ప్రశ్న. సో 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీల వరకు గోడ మధ్యలో కోణం అనేది అంత ఉంటే
ఏమంటారు అనేది ప్రశ్న. ఏమంటాము అంటే అబ్జూస్ స్క్వెంట్ క్వియోన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు అబ్జూస్ స్క్వెంట్ క్వియోన్ అని ఎందుకు పిలుస్తాము అని అంటే ఆ గోడనే స్క్వింట్ క్వియోన్ అని అన్నాడు, నో ప్రాబ్లం. ఎందుకు అబ్జూస్ అని అనాలి అని అంటే ఏదైనా ఒక కోణము 90 డిగ్రీల నుంచి 180 డిగ్రీలు ఉంటే ఆ కోణాన్ని మనము అబ్జూస్ యాంగిల్ అని అంటాం. 90 డిగ్రీలు, 91, 92, 93 అప్ టు 180 డిగ్రీల వరకు కోణము రెండు గోడల మధ్య ఉంటే ఆ గోడని అబ్జూస్ స్క్వింట్ క్వియోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ బాండ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్టర్నేట్ కోర్సెస్ ఆఫ్ హెడర్స్ అండ్ స్ట్రక్చర్స్? ఏ బంధంలో శీర్షికలు మరియు స్ట్రక్చర్ల ప్రత్యామ్నాయ కోర్సులు ఉంటాయి అని చెప్పి ఇక్కడ తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది. సో మనం జాగ్రత్తగా ఇంగ్లీష్లోనే అబ్జర్వ్ చేసినట్లయితే ఒక గోడ కట్టేటప్పుడు ఇటుక యొక్క హెడ్డర్ ఉండి, హెడ్డర్ అనగా ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇటుక యొక్క స్ట్రక్చర్ అన్నాడు, స్ట్రక్చర్ అనగా ఈ విధంగా. సో ఇలా ఇలా ఈ విధంగా గోడ కట్టుకుంటూ పోతే ఒకటేమో హెడ్డర్ ఉండాలి, అనగా ఇది హెడ్డర్, అలాగే ఇదేమో స్ట్రక్చర్. సో ఈ విధంగా గోడ నిర్మించుకుంటూ పోతే ఆ విధంగా నిర్మించినటువంటి గోడని, ఆ పేర్చడాన్ని ఏమంటారు అనేదే ప్రశ్న. సో ఆప్షన్స్లో చూద్దాం. ఆప్షన్ ఏలో మాంక్ బాండ్ అని అన్నాడు, ఆప్షన్ బి ర్యాకింగ్ బాండ్, ఆప్షన్ సి డచ్ బాండ్, ఆప్షన్ డి ఫేసింగ్ బాండ్ అన్నాడు. సో ఈ విధంగా గోడని కనుక మనము ఫస్ట్ హెడ్డరు తర్వాత స్ట్రక్చరు, హెడ్డరు స్ట్రక్చర్ ఈ విధంగా పేర్చుకుంటూ పోతే ఆ విధమైనటువంటి బాండ్ని ఏమంటాము అని అంటే మనము డచ్ బాండ్ అని అంటాం. ఎందుకు అని అంటే ఇది డచ్ దేశంలో వాళ్ళు డచ్ వారు కనిపెట్టారని అంట. సో అందుకోసమని డచ్ బాండ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బాండ్, బంధం పేరు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. అనగా ఇక్కడ పేర్చినటువంటి ఇటుకలు చూసినట్లయితే మధ్య మధ్యలో మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఖాళీగా ఉంటుంది. సో జనరల్గా ఎలుకలను పట్టడానికి మనం బోన్స్ తయారు చేస్తూ ఉంటాం. ఆ బోన్స్ ఎలా ఉంటాయని అంటే అక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ షేప్లో బోన్స్ ఉంటాయని చెప్పేసి నమ్ముతాము. సో ఆ బోన్స్ అనేటివి మనము ఎందుకు ఉపయోగిస్తాము, ర్యాట్స్ ఎలుకలను పట్టడానికి. కాబట్టి ఈ గోడ పేరు కూడా ఖచ్చితంగా ర్యాట్ బోన్తోని స్టార్ట్ అయి ఉండాలి. సో చూద్దాం ఏది మనకు మ్యాచ్ అవుతుందో ఆప్షన్ అనేది. సో ఆప్షన్ ఏ చూడండి, ర్యాట్ ట్రాప్ బాండ్. సో ఖచ్చితంగా ఇప్పుడు అనుకున్నదే మనము. సో ఆప్షన్ బి చూసినట్లయితే బ్రిక్ ఆన్ ఎడ్జ్ బాండ్, ఆప్షన్ సి ఫ్లెమిష్ సింగిల్ బాండ్, ఆప్షన్ డి ఫ్లెమిష్ డబుల్ బాండ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఆబ్వియస్గా మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ర్యాప్ ట్రాప్ బాండ్ అని అంటాం, ర్యాట్ ట్రాప్ బాండ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ టింబర్, కలపలో లోపం యొక్క పేరు ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు. సో టింబర్ అని అంటే మనం మొద్దు కూడా అనొచ్చు, కలప అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇచ్చినటువంటి లోపం పేరు ఏమిటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో అక్కడ ఏ లోపం కనిపిస్తుంది అంటే బుడిపే, చిన్నపాటి ఒక బుడిపే కనిపిస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటాము అని అంటే నాట్ అని అంటాం. సో నాట్ని సో మనం ఎక్కడ గమనిస్తామో చూద్దాం. ఆప్షన్ ఏలో ఉందా, లేకుంటే బీలో ఉందా, సిలో ఉందా, డీలో ఉందా అని చెప్పేసి చెక్ చేద్దాం. ఆప్షన్ ఏ నాట్. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మిగతావి చూద్దాం. ఆప్షన్ బి కప్ షేక్స్, ఆప్షన్ డి స్టార్ షేక్స్, ఆప్షన్ డి రేడియల్ షేక్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో జనరల్గా కలపలో కనిపించేటువంటి ఆ విధమైనటువంటి మిస్టేక్ లేదా డిఫెక్ట్ని మనము, లోపాన్ని మనము నాట్ అని అంటాం. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.